ఈరోజు నేను రిటైర్డ్ టీచర్ వెంకట్రావు గారు మా మాజీ కౌన్సిలర్ తోర్పాటి శ్రీనివాసు మీకు కూర్చొనుంటే ఈ వైసీపీకి చెందిన ఒక ఆరుగురు ఏడుగురు బల్లేసుకొని వచ్చి ఇళ్ళలో జీవీ మెయిన్ జీవీ హనీఫ్ కుర్రు ఇంకో హర్ష అనే కుర్రాడు ఒకడు వాళ్ళైతే నాకు నలుగురు ఐడెంటిఫై కుర్రవాళ్ళు తెలియదు వచ్చి మా ఆఫీస్ మీద పడి మా ఆఫీస్ ముందు మొత్తం రౌండ్లు కొడతా బళ్ళన్నీ కొడతా సుకుమార్ రెడ్డి పంపించాను నా కొడతారు మేము ఎంత చూస్తామని చెప్పి మాట్లాడతా మా కుర్చీలు నిలబొట్టేసి మా పైకి వచ్చేసి మా మస్తానరావు నానా దుర్భాషలు ఆడి మమ్మల్ని నానా దుర్భాషలు ఆడి అసలు అది ఈ సెంటర్లో ఇంత గొరాతి గొరవైన పరిస్థితి చూడలే కావాలంటే ఇళ్ళ పక్కన కూడా ఎంక్వైరీ చేసుకోండి మేము అసలు మేము ఎందుకు కొడతాం మా ఆఫీస్ మీద వాళ్ళు వస్తే మేము కొట్టేది ఏంటంటే సీసీ కెమెరా ఉంది అక్కడ ఆ సెంటర్లో ఏమన్నా జరిగితే సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది మొత్తం ఇక్కడికి వచ్చేసి మా ఆఫీస్ ముందు గొడవ పెట్టుకొని మా వాళ్ళని కొట్టి మా వాడు ఇంక తట్టుకోలేక ఒక కర్ర తీసుకుంటే నన్ను కొట్టాడు నన్ను కొట్టించారని చెప్పి ఆ జీవీ లేనిపోయినంత చేస్తా క్రియేట్ చేస్తాం మా ఆఫీస్ మీద వాళ్ళు వచ్చారా మేము బజార్లోకి వెళ్ళాము కావాలంటే ఆ షాపులని చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయండి ఒక భయంకరమైన వాతావరణం ఎవరైనా పక్కన వాళ్ళు కూడా ఏమైనా వద్దొద్దు పొండి పొండి అంటే వాళ్ళు మొత్తాన్ని నెట్టేస్తారు అమ్మని కొట్టేస్తారు సైకిల్ ఇసిరేశారు బళ్ళు ఇసిరేశారు మా కుర్చీలో నిరగొట్టారు మా బాబురావు మా పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వస్తే బాబురావు నెట్టేస్తారు అసలు ఎవరు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఒక అరగంట సేపు పోలీసులు ఫోన్ కొడతా ఉన్నా వాళ్ళు ఏమి స్పందించారు ఇప్పుడు వచ్చారు చాలామంది వచ్చారు అంతా అక్కడక్కడ పెట్టుకుని ఏదో ప్రీ ప్లాన్డ్గా జరిగింది ఇదేదో మొత్తానికి కూడా జరుగుతూ ఉంది ఇది నా ప్రాణానికి కూడా హాని కలిగే పరిస్థితి కనపడుతూ ఉంది ఇది నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి ఏమైనా జరిగితే కావాలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇది మంచి సంస్కృతి కాదు కావాలో చాలామంది శాసనసభ్యులు కావాలో పరిపాలించారు కానీ ఈ టైప్ అరాచకాలు ఈ విధంగా అయింది మంచి పాత్ర కాదు ఎందుకంటే ఇంత దారుణంగా మా ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని రానరా కొడకలారా రానరా మీ అమ్మలు కుడితే రానరా కొడలు కొట్టాలు మా నాయకులందరూ తిట్టాలి ఏం అసలు ఇది చంపేస్తారా ఏడే కుర్చీలో కూర్చుంటారు రమ్మంటారు అదేమంటే రివర్స్గా మీరు మమ్మల్ని కొట్టించారు మీరు మేము ఎందుకు కొట్టించేది మా ఆఫీస్ మీద మీరు వచ్చి కొట్టే మా వాళ్ళందరిని మేము కొట్టించేది ఏంది ఎంతవరకు సంబంధించాం ఇది ఇది చాలా దుర్మార్గ చర్యగా ఉంది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు దీని మీద మేము మా జిల్లా నాయకులతోటి మా రాష్ట్ర పార్టీతో మాట్లాడి ఏం నిర్ణయం తీసుకుంటాం దీని మీద ముఖ్యంగా నాకైతే నా ప్రాణహాని ఉంది ఈరోజు కావాలో నేను ఒక బలిజ కులస్తుని కాపుకు సామాజిక వర్గానికి చెందినవాడిని అంటే నన్ను టార్గెట్ చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఏదో అపమార్చాలన్న ఆలోచనలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా గత 4 నెలల నుంచి నా మీద నా కుటుంబం మీద రకరకాల దాడులు చేస్తూ రకరకాల బెదిరింపు కాల్స్ ఇస్తూ పోలీసుల చేత వార్నింగ్ పిలుస్తూ ఒక మనిషిని ఎంత అరెస్ట్ చేయాల్సి వస్తుందో అటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు గౌరవ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కంపల్సరీగా దీనికి అంతా బాధ్యత వహించాలైనా నా ప్రాణానికి ఏమాత్రం ముప్పు వాటిల్నా మీదే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.